పాసన దివ్యశ్రీ మధురనగర్కు చెందిన కిరణ్ అనే వ్యక్తితో 2016లో కిరణ్తో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 28న తిరుపతిలో వివాహం జరిపించారు. ఆ సమయంలో తనకు వివాహం కాలేదని మొదటి వివాహమని వారిని నమ్మించారు కిరణ్. ఇక అమీర్పేటలోని మై హోమ్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉండేవారు వారు. 2017 జూన్ 23న దివ్యశ్రీ బాబుకు జన్మనిచ్చింది. బాబుకు మొదటి పుట్టినరోజు తర్వాత వారిరువురికి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. కాగా కిరణ్ దివ్యశ్రీని బలవంతంగా బంధించి బాబును చంపేస్తామని బెదిరించాడు. దీంతో కిరణ్ కన్నుగప్పి ఇంటి నుండి దివ్యశ్రీ పారిపోయింది. 2019 జూన్ 24న బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తను. ఇక అప్పటి నుండి న్యాయ పోరాటం చేస్తున్న బాధితురాలు నిన్నటి నుండి మధురనగర్లోని భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. శ్రీనివాస్ నేను బెల్లంపల్లిలో సింగరేణిలో జాబ్ చేస్తాను. కిరణ్ కోట్ల కిరణ్ కుమార్ అనే అతను వాళ్ళ తండ్రితో అని మ్యాట్రిమోనిలో మేము పేపర్లో పెడితే వాళ్ళ తండ్రి అబ్బాయి అందరు బెల్లంపల్లికి వచ్చారు మా అడ్రస్ తెలుసుకొని. వస్తే ఆడికి వస్తే మేము ఫస్ట్ ఇవ్వమని మర్రగొట్టినాము. మళ్ళీ మర్రగొడితే హైదరాబాద్కి వచ్చిండ్రు. నేను మా పేరెంట్స్తో మళ్ళీ ఫోన్లు చేసిన రోజు కిరణ్ అనే అబ్బాయి ఫోన్లు చేసి మాకు అమ్మాయి కావాలి అది అని ఫోన్ చేస్తే సరే చూద్దామని ఈడికి వచ్చినాం. వస్తే మై హోమ్ మధుబన్లో వాళ్ళ అమ్మ ఉండే వాళ్ళ అమ్మతోని నాన్నతోని వచ్చి మరి ఇట్లా మీ అబ్బాయి అడుగుతానంటే మీరు పచ్చనూరు గోత్రం అని కొన్ని మామూలుగా క్వశ్చన్స్ చేసింది. క్వశ్చన్స్ చేసి వాటికి సమాధానం చెప్పినాము. 50 లాక్స్ నాకు పర్సనల్ కావాలని కూడా అడిగిందామె కట్నము. అంటే సరే మేము కిరణ్ తోటి మాట్లాడినాక మాట్లాడతామని మేము వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న కిరణ్ నాన్నని తీసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడితే మా ఇంటి దగ్గర వాళ్ళు పెద్ద మనుషులు అందరూ కలిసి ఏ ఇంటికి వచ్చిన సంబంధం ఎందుకు కూడా కొడతారు, ఇన్నిసార్లు ఇంటికి వస్తున్నారు, మీరు కాదనకుండా అబ్బాయి అని చెప్పి మాతోనే అన్నారు. అన్నవల్ల సరే అని మాట్లాడి 28 ఫిబ్రవరి 2016లో పెళ్లి చేసాం. ఆ పెళ్లి కూడా ఎట్లా అంటే నేను దివ్యతోని పెళ్ళి అయితే మ్యాట్రిమోనిలో చూసిన అమ్మాయితోని పెళ్ళి అయితే నా కోరిక నేను తిరుపతిలో నాకు కావాలని నేను మొక్కుకున్నా. నాకు అట్లా కావాలి, మా తాతయ్య కూడా సీరియస్ ఉన్నాడు నాకు కావాలని చెప్పాడు. చెప్తే సరే అని ఎట్లా ఇంత సరైన తిరుపతిలో అంటే మాకు ఒకటే అమ్మాయి మరి ఎట్లా అని అంటే లేదని కొంచెం మమ్మల్ని కోరి చేస్తే తిరుపతిలో తీసుకెళ్ళి పెళ్లి చేసినాం. పెళ్లి చేసి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు. ఒక బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అందరితోని బాగానే పెళ్లి ఇది బర్త్డే కూడా చేసిండు. కలిసి ఉన్నాం. కొన్ని పోలీస్ స్టేషన్ల కేసులు ఉన్నాయి. మా కొడుకుని ఏమన్నా భార్య అనేమన్నా తీసుకెళ్తారు, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఉందని మా ఇంటికాడో పంపించిండు. ఆ మధ్యన ఇంకా మధ్యన ఒకటి ఉండే మా అమ్మాయి నన్ను వీళ్ళు తీసుకెళ్ళి కొంచెం టార్చర్ చేసిండు. మధ్యన హుసేన్ సార్ తీసుకెళ్ళి బాబుని దునికి నువ్వు దునకమని కూడా చెప్పిండు. చెప్తే మా అమ్మాయి ఏదో డౌట్ ఉన్నది నన్ను ముందు దునుక అనాలి తప్పించుకొని ఊరికి వచ్చి మా చెల్లెవాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పించుకొని వచ్చింది. వచ్చి నడుచుకుంటా మా బోర్బండకి వెళితే అక్కడ మా చెల్లె దగ్గర తీసుకొస్తే మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏంది కథ అని చెప్పి మాకు ఇవన్నీ నేను తండ్రిని నాకు చెప్పలే మా అమ్మాయి మా నాన్న అమ్మ ఎట్లా పరిస్థితి అని నాకు చెప్పకుండా ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతోనే మళ్ళీ ఏమని చెప్పిండంటే నా ఫోన్ చేశాడు. ఈ విషయం నాకు తెలియదు, నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది అని చెప్పి మా ఇంటికాడ పడగొడితే 6 నెలలు అయింది, 1 ఇయర్ అయింది. ఏంటిది నాన్న ఏంది వస్తా అంటే మీ పోలీసులు పట్టుకెళ్తారని మీ ఇంటికాడ ఉండని మా అమ్మాయి అని నాకు చెప్పాడు. చెప్తే సరే మా అమ్మాయి ఆయన ప్రాబ్లం ఉన్నది కదా మనమని తీసుకొని వెళ్తాడు ఎట్లా అని మేము ఉంచుకున్నాం. 1 ఇయర్ తర్వాత ఫోన్లు చేస్తే మాట్లాడిండు. ఫోన్ చేస్తే సరే తీసుకెళ్తా అన్నాడు. సరే అని చెప్పి మేము ఇడికి వచ్చేసరికి ఇల్లు కాల్ చేసిండు వెళ్ళిండు. వాళ్ళ అమ్మ తమ్ముడు ఉండే కాడికి వెళ్తే అక్కడ వెళ్ళిండు. మాకు దొరకలే, దొరకకపోతే తిరిగినాం దొరకదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా దొరకలే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. పోలీసు వాళ్ళు దొరక ఏసీపీ ఏరియా లొకేషన్ పెట్టి వాళ్ళ నాన్నను అచ్చంపేట పోతే ఫస్ట్ పోతే దొరకకపోతే మళ్ళీ ఒకసారి పోతే నాన్న దొరికితే తీసుకొస్తే అందరు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేసి మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా అంటే ఒప్పుకున్నాడు. ఏసీపీ చెప్పి కొంచెం వీళ్ళను అడిగితే అన్నీ ఒప్పుకున్నాడు. కాగితం రాసుకున్నాడు. 6 నెలలు అంటే 6 నెలలు కాదు, 8 నెలలకు వచ్చి నేను మాట్లాడతా మా అమ్మాయిని తీసుకెళ్తా మనవని తీసుకెళ్తా అని చెప్పి చిట్టీలు వాడుకున్న పైసలు 16 లక్షలు ఇచ్చిండు. గోల్డ్ పైసలు ఇంక 8 అంటే 5 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 8 నెలల టైం అయింది, 1 ఇయర్ అయింది, ఇంకా వస్తలేడు, ఫోన్లో కలుస్తలేడు.
కలవకపోతే ఎట్లా అని చెప్పి మళ్ళీ పోలీస్ వాళ్ళకి కలిస్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే ఏమంటాడు కదా అంటే ఎస్ఐ ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నేను రాను మీరు పోలీస్ స్టేషన్ పిలిపించింది కదా ఏం చేస్తారు చేసుకోనని పోలీస్ వాళ్ళతోని కూడా అన్నాడు మాకు దొరుకుతలేడు అమ్మాయి ఈ ప్రాబ్లం ఏంది మా అమ్మ నాన్న కానీ మేము పేదవాళ్ళం కొంచెం మా అమ్మాయి ప్రాబ్లం తోటి బాగా మానసికంగా ప్రాబ్లం పరిచయం అవుతుంది దయచేసి ఏదన్నా మీ మీడియాతోనే మాకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటున్నాము వల్గర్ కూతురు బాగా